అందరికీ నమస్కారం దిస్ ఈస్ శ్రీనివాస్ వర్కింగ్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎట్ గవర్నమెంట్ హై స్కూల్ సనత్నగర్ ఓల్డ్ మేడ్చల్ డిస్టిక్ట్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం ముఖ్యంగా చర్చించుకోబోతున్నటువంటి అంశము ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులారా పదో తరగతి పాస్ అయినటువంటి మీరందరూ కూడా చాలామంది దేని గురించి ఎదురు చూస్తున్నారో దానికి సమయం రానే వచ్చింది అదే ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ నోటిఫికేషన్ ఇంకా రాలేదని బాధపడుతున్నారా వచ్చేస్తుంది టెంటేటివ్గా జూలై ఒకటో తేదీన ఇది విడుదల కాబోతుంది ఈ నోటిఫికేషన్ కాబట్టి ఐటీఐకి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఐటీఐ అప్లై చేసుకోవడానికి రెడీ పెట్టుకోండి అన్ని రకాలైనటువంటి సర్టిఫికెట్లు ఏమేమి సర్టిఫికెట్లు దీనికి అవసరమవుతాయో చూడండి ఎస్ఎస్సి మెమో అంటే మొన్న ఇంకా ఒరిజినల్ మెమోస్ మనకు బోర్డు నుంచి రాలేదు కానీ మీరు ఆన్లైన్లో మరి మార్క్స్ రిజల్ట్ చూసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రింటౌట్ తీసుకొని ఉండి ఉంటారు కదా అది తప్పనిసరిగా ఉండాలి తర్వాత బోనాఫైడ్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి టీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏదైనా అంటే మీకు అది అప్లికబుల్ అయితే దాని దగ్గర పెట్టుకోవాలి పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవి తర్వాత ఒక ఫోటో కూడా దిగండి ఆ ఫోటోను కూడా స్కాన్ చేయవలసి ఉంటుంది మనము ఐటీఐకి ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఇంకా మరి మనం ఇంతకుముందు వీడియోలో గమనించాము ఐటీఐలో ఏమేం కోర్సులు ఉన్నాయి ఐటీఐలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి ఏ కోర్సు చేయడం వల్ల ఎలాంటి జాబు వస్తుందో కూడా మనం తెలుసుకొని ఉన్నాము ఒకవేళ తెలుసుకోకపోతే శ్రీనివాసు బోనాల అనేటటువంటి ఈ వీడియోలో వాటిని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ఐటీఐ చేయడం వల్ల లాభం ఏంటి అనేది కూడా మీకు ఒక వీడియోలో వివరించబడింది ఆయన బ్రీఫ్గా ఏంటంటే చూడండి ఇమీడియట్గా మనకు ఫ్యామిలీలో ఆదాయము రావలసినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా సంపాదించవలసినటువంటి అవసరం ఉంది కుటుంబ పోషణకు తప్పనిసరి అయినటువంటి పరిస్థితులు ఏ విద్యార్థులైతే ఎదుర్కొంటున్నారో అయ్యో ఇక నా గతి ఇంతేనా నేను చదువుకోవాల్సిన పని లేదా చదువుకునేటటువంటి అవకాశం లేదా అని ఆలోచించకండి ఈ ఐటీఐ కోర్సులు అలాంటి వాటికి చాలా ఉపయోగపడతాయి ఇటు మీరు ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తూ ఈ ఐటీఐ కోర్సు నేర్చుకోవచ్చు ఐటీఐ కోర్సు నేర్చుకున్న తర్వాత ఐటీఐ ట్రేడ్ మీకు ఇష్టమైనటువంటి ట్రేడ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఉపాధి లభించేటటువంటి అవకాశం దీనిలో ఉంది మై డియర్ స్టూడెంట్స్ ఎవరికీ జాబ్ రాదు అన్నటువంటి సమస్య లేదు ప్రైవేట్లో గవర్నమెంట్లో ఎక్కడ వీలైతే అక్కడ జాబ్ వస్తుంది ప్లస్ స్వంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టుకునేటటువంటి నిలబడేటటువంటి అవకాశం ఈ ఐటీఐ కోర్సుల వల్ల లభిస్తుంది మీ ఇంతకుముందు వీడియోలు చూస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారం మీకు పూర్తిగా తెలుసుననే భావిస్తున్నాను కాబట్టి మరొకసారి బ్రీఫ్గా చెప్పడం జరిగింది అయితే ఒకటో తేదీ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎట్ ది సేమ్ టైం నీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఏ ట్రేడ్ ఇష్టము అంటే ఎలక్ట్రీషియన్ ఇష్టమా డీజిల్ ఇష్టమా మెకానిక్ ఇష్టమా ఏసీ మెకానిక్ ఇష్టమా ఇలాంటివన్నీ ముందు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి లేదా మీకు తెలిసినటువంటి ఉపాధ్యాయుల యొక్క సలహా తీసుకోండి ఈ మీ తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకోండి అంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ అయితే వాళ్ళకు గనక తెలిసి ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని మనం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ తర్వాత ఈ మీకు ఆప్షన్ ఏమేమి కావాలో వరుసగా రాసి కనుక ఇస్తే వరుసగా ఆప్షన్లు అక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ కాబట్టి ఇవి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఇంకొకటి ఇవి ఎంట్రీ చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పర్మనెంట్గా ఉండేటటువంటి మొబైల్ ఇప్పుడు ఈరోజు ఈ మొబైల్ నువ్వు అప్లై చేసేటప్పుడు ఒక నెంబర్ ఉంటుంది నాలుగు రోజులైన తర్వాత సార్ ఆ సిమ్ పోయింది నా ఫోన్ పాడైంది అని ఇంకోటి తీసుకున్నావు అనుకో నీకు ఐటీఐ నుంచి వచ్చేటటువంటి ఏ మెసేజ్లు కూడా నీకు స్వీకరించేటటువంటి అవకాశం ఉండదు అప్పుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది ఎప్పుడు ఏ అడ్మిషన్ ఎక్కడ సీట్ వస్తుంది ఎలా జాయిన్ అవ్వాలి ఇట్లా ఇత్యాది విషయాలన్నీ కూడా మీకు ఆ మొబైల్ ద్వారా మెసేజ్ ద్వారా పంపబడుతుంది ఐటీఐ వారిచే కాబట్టి పర్మనెంట్గా మీ దగ్గర ఏ మొబైల్ అయితే అట్టు పెట్టుకుంటారో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఇక వీలైతే ఒక మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసి మెయిల్ ఐడి కూడా అందుబాటులో పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ మొబైల్ గనక ఏదైనా జరిగినటువంటి పక్షంలో మధ్య మధ్యలో మీరు ఆ మెయిల్ గనక చెక్ చేస్తే మీకు సీటు ఎక్కడ వచ్చింది ఎప్పుడు జాయిన్ అవ్వాలి లాస్ట్ డేటు ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఇమీడియట్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి మరి ఐటీఐకి అప్లై చేయడానికి ఇవన్నీ రెడీ పెట్టుకోండి ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ రెండు సంవత్సరాల్లో మీరు ఒక మంచి ఉద్యోగాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీలాంటి ఎంతోమంది మిత్రులకు దీన్ని పంపిస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్